హలో చెవిటి డాక్టర్ గారినే మాట్లాడేది? చెవిటి డాక్టర్ని కాదయ్యా, చెవులు తగ్గించే డాక్టర్ని. క్షమించండి అయ్యా, ఏమీ లేదు. ఈ మధ్య మావిడి సరిగ్గా వినపట్టలేదు, చెవుడు ఏమో అని డౌట్గా ఉంది. మందు ఏమైనా ఇస్తారేమో అని ఫోన్ చేశాను. దానికి వచ్చి నిన్న పరీక్ష ఉందయ్యా, స్మాల్ టెస్ట్. పరీక్ష చెప్పండి, చేసేస్తాను. దాన్ని ప్రయోగిస్తే మీ ఆవిడకి ఏమాత్రం చెవు ఉందో తెలిసిపోతుంది. ఏం చేయమంటారు? నేను చెప్పినట్లు చేయండి. ముందు మీ ఆవిడకు 40 అడుగుల దూరంలో నుంచుని మామూలుగా మాట్లాడండి. వినపడిందో లేదో చూడండి. వినపడలేదనుకోండి, మరో 10 అడుగులు ముందుకు వెళ్ళి మళ్ళీ అదే విధంగా చేసి చూడండి. అలా ఆమె వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకు వచ్చి చెబితే నేను ముందు సిఫార్సు చేస్తాను. ఓకేనా? ఓ ఎస్, తప్పకుండా రేపు పొద్దున్నే చేసి రిజల్ట్ మీకు చెప్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఇవాళ ఏం కూర చేస్తున్నావే? కాలీఫ్లవర్ కూర. ఇవాళ ఏం కూర చేస్తున్నావే? కాలీఫ్లవర్ కూర. ఇవాళ ఏం కూర చేస్తున్నావే? కాలీఫ్లవర్ కూర చేస్తున్నా. ఇవాళ ఏం కూర చేస్తున్నావే? కాలీఫ్లవర్ కూర చేస్తున్నానండి. ఇవాళ ఏం కూర చేస్తున్నావే? అడిగిన ప్రతిసారి కాలీఫ్లవర్ కూర చేస్తున్నానని 5 సార్లు చెప్పా, అయినా వినపడతాయిగా మీకు. హలో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏం లేదండి, ఓ చిన్న సలహా కోసం చేశాను. చెప్పండి. మా వారు రోజు ఆఫీస్ నుంచి రాగానే పసుపు ఉప్పు వేసిన వేడినీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కోమనిస్తానండి. ఆ తర్వాత డెటాల్తో బట్టలు ఉతుక్కుని వెంటనే బాత్రూంలోకి వెళ్ళి పసుపు నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లతో గొంతు శుభ్రం చేసుకుంటారండి. తర్వాత వేడి వేడి నీళ్లతో స్నానం చేసి వస్తారండి. రాగానే అల్లం, జీలకర్ర, మిరియాలు వేసిన వేడి వేడి కషాయం ఇస్తానండి. వెరీ గుడ్. కాఫీ తాగే ముందు మళ్ళీ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోమని చెప్తున్నానండి. అబ్బో, ఇవి డాక్టర్ గారు నేను తీసుకునే జాగ్రత్తలు సరిపోతాయా? ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా? ఇన్ని చేసినా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీ వారిని కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చాక తీసుకొని సరిపోతుంది. చాలా బాగా వాయిస్తున్నావు, కానీ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టకీ టకీ మన సమాధానాలు చెప్పాలి. ఓకేనా? అడుగు. మనలో ఎవరు అందంగా ఉంటారు? ఖచ్చితంగా నువ్వే. మనలో ఎవరు స్టైల్గా ఉంటారు? అది కూడా నువ్వే. మనలో ఎవరు బాగా మాట్లాడతారు? అనుమానం ఎందుకు? నువ్వే. మనలో ఎవరు బాగా తెలివైన వాళ్ళు? నువ్వే. మనలో ఎవరిని అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారు? నిన్నే. అబద్ధాల కోరు? నేనే. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.